ఇది కొంచెం పచ్చడి చేసుకుంటా. పచ్చడి అంటే ఇష్టం కదా. ఇదిగో ఈ గోంగూర శుభ్రంగా కడుక్కొస్తా. ఇదిగో 4 పచ్చిమిరపకాయలు, ఇదిగో 1 ఉల్లిపాయ, ఇదిగో చూడండమ్మా, ఇదిగో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసా. చెప్తానుగమ్మా, ఎప్పుడు పప్పు వండినా నేను వేయించకుండా వండను. ఇదిగో చూడండమ్మా, ఎంత గోంగూర వేసినా కూడా పప్పు వేసాం కదా, కొంచెం చింతపండు వేయాలి కొంచెం. ఇదిగో చూడు ఎంత ఉందో, 4 పచ్చిమిరపకాయలు వేసాక గోంగూర కూడా వేయించేస్తా పనిలో పని. ఇదిగోమ్మా చూడండమ్మా, 4 పచ్చిమిరపకాయలు వేసి కాస్త గోంగూర అట్టి పెట్టా కదా, చేసేద్దాం. ఆ గోంగూర అంత ఎక్కువైనా కూడా పప్పులో ఎక్కువ అవుద్ది. ఇది కొంచెం చేసుకున్నాను అనుకో 2 వస్తుంది చక్కగా. కందిపప్పు అన్న నలిగింది కానీ శనగ బద్దలు అలాగే ఉండాలి. పచ్చిమిరపకాయలు పచ్చడితో తింటా, పచ్చడి అంటే ఇష్టం కదా. నాకే కాదులే, ఎవరికైనా గోంగూర పచ్చడి అంటే ఇష్టమే. చూడండి చక్క పచ్చిమిరపకాయలు వేసి ఎడ చేశాను, సూపర్గా ఉంది. నిజంగానే నా చిన్ననాటి ఆ బ్రాహ్మణ ఇల్లు గుర్తొచ్చింది నాకు. ఇలాగే వాళ్ళు కూడా ఎంగువలు వేసేసి వండుతారు కదా, చాలా బాగుంది. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. వాకాయ పప్పు వచ్చింది, దాని గురించి చదువుతా. కొంతమంది రాశారు కదా కామెంట్స్, రాజశ్రీ ఉట్టుకూరి చదువుతున్నట్టే ఉన్నాను. అక్క ఎలా ఉన్నారు? నువ్వు ఎప్పుడూ సూపర్ అక్క, మీరు చిన్ననాటి జ్ఞాపకాలు చాలా బాగున్నాయి. సేమ్, నేను కూడా అలానే పెరిగాను. చిన్ననాటి తీపి గుర్తులు చాలా బాగుంటాయి. ఆ రోజులు మళ్ళీ రావక్క. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. రావులే, వస్తే జ్ఞాపకాలు గట్టా మిగులుతాయి, రావిక. ఇప్పుడు ఉన్న జనరేషన్ కూడా రావు. 3403. అమ్మ, మీరు మా కుటుంబంలో ఒకరిగా అయిపోయారు. మీరు వంటిల్లుని వంట చేసేటప్పుడే శుభ్రం చేయటం నా మిస్సెస్ నేర్చుకున్నారు. నా చిన్నప్పుడు మీరు డబ్బు మనిషి అని రకరకాలుగా చెప్పేవారు, కానీ ఈ యూట్యూబ్ ద్వారా మీ ప్రోగ్రాం చూసిన తర్వాత మీరు డబ్బు విలువ తెలిసిన మనిషిగా తెలుస్తోంది. మీ మాటలు మా పిల్లలకు చెప్తుంటాను, చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. థ్యాంక్ యూ అమ్మ. మరి నువ్వు చిన్నప్పటి నుండి నీ వయసు ఏంటో తెలియదు, నీ పిల్లలకు కూడా చెప్తానన్నావు. ఎవరు అలా చెప్పుకుంటారు? ఒక మనిషి గురించి గిట్టని వాళ్ళు అనేకం చెప్పుకుంటారు. అందరికీ నేను గిట్టాలి, అందరికీ నేను నచ్చాలని రూల్ ఏం లేదు కయ్యా. వాళ్ళు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు నేను నచ్చకపోవచ్చు. నా చిన్నప్పుడు మీరు డబ్బు మనిషి అని రకరకాలుగా చెప్పేవారు. అదంతా ఒకవేళ నీ చిన్నప్పుడు మేము డబ్బులు సంపాదిస్తున్నామని డబ్బు మనిషి వాళ్ళు అనుకున్నా కూడా దానికి నేనేం చేయలేను. అవన్నీ అసలు నేను లెక్కలోకి కూడా తీసుకురాను. పోతే కానీ యూట్యూబ్ ద్వారా మీ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మీకు డబ్బు విలువ తెలిసిన మనిషిగా తెలుస్తుంది. మీ మాటలు మా పిల్లలకు చెప్తుంటాను, చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి. థ్యాంక్ యూ అమ్మ. అంతే కావాల్సింది, డబ్బు విలువ తెలిసి ఉండాలి. దాని గురించి ఇంకొకళ్ళు చెప్పాలి. నేను చెప్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఇప్పుడు నువ్వు చెప్తున్నావు కదా తెలిసిందమ్మా అని, మా పిల్లలకు కూడా చెప్తున్నావు అని. అంతేనయ్యా, ఒకరిని చూసి ఒకరు మంచి ఎక్కడున్నా నేర్చుకోవచ్చు. చెడు పక్కకి వెళ్లకుండా మంచి చెడులు 2 ఉంటాయి కదా, మంచి నేర్చుకోవడానికే మనం ముందు అడుగు వేయాలి. అంతే, ఎవరో ఏమో చెప్తారు, అనేక చెప్తారు, అవన్నీ పట్టించుకుంటా పోతే ఒక్క అడుగు కూడా ముందేయలేం. ఇది వాస్తవం. ఓకే నాన్న, థ్యాంక్ యూ. సీతాలక్ష్మి 8216. మీరు ఎప్పుడు ఆ ఆయిల్ మేకింగ్ పిండి మరలు చూపించి బోర్ కొట్టిస్తున్నారు? అవి చూడక తప్పదా మాకు ప్రమోషన్? నా కోసమే మీరు అవి చూడాలి. నా వీడియోస్ అంటే ఇష్టం కదా. అది ఎంత? 5 మినిట్స్. 5 మినిట్స్ కంటే 1 నిమిషం కూడా ఎక్కువ రాదు మీకు. చూడండి అమ్మా, కాసేపు చూస్తేనే కదా మరి అమ్మకి ఇది బోర్ అనుకో. బాకండి, అమ్మని చూడాలంటే బాబా ఇది తప్పదురా బాబు చూద్దాం అనుకోండి. పోనీ మీ ఫ్రెండ్స్ చెప్పండి కొనుక్కోండి అని, ఆ హెల్ప్ కూడా చేయండి. ఈ వయసులో ఒక కంపెనీకి ఒక ప్రమోటర్గా పనిచేస్తుందంటే అది మెచ్చుకోవాలి మీరే. మాకు తప్పదా అనకూడదు, చిన్నపిల్లలు కదా. అయినా కూడా ఒక 5 నిమిషాలు ఏం పోతుందిలే చూద్దాంలే అమ్మది అనుకోండి అమ్మ అనుకుని మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి చూడమని. అది కొనుక్కోమని చెప్పండి ముందు ముఖ్యంగా. ఓకేనా? పిండి మిషన్ కానీ ఆయిల్ మిషన్ కానీ ఇవన్నీ ఇంటికి యూస్ఫుల్ థింగ్స్ అవి. ఓకే సీతాలక్ష్మి, బోర్ అనిపించుకోకుండా చూడమ్మా. 5084. వాకాయలో పచ్చి కొబ్బరి వేస్తే బాగుంటుంది, మెంతులు వెయ్యాలి, పచ్చడి టేస్ట్ ఉండదు అని రాసావు. మరి ఏంటో అర్థం కాలేదమ్మా, మెంతులు వేయాలి అన్నావు, పచ్చడి టేస్ట్గా ఉండదని రాస్తున్నావు. వాకాయలో కొబ్బరి వేసుకుంటారు నాకు తెలియదమ్మా. ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మాళ్ళు చేసింది వాకాయ పప్పు, లేదా వాకాయ పచ్చడి కూడా, ఈ 2 నాకు తెలుసు. అందులో కొబ్బరేసి వండుతారని తెలియదమ్మా అందుకోసం. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. 2475 అమ్మ, మీరు చెప్పినట్టు మామిడికాయలు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము, చాలా బాగా ఉన్నాయి, ఎప్పుడు కావాలంటే అప్పుడు వండుకుంటున్నాము. మీరు చెప్పినందుకు చాలా సంతోషం. అవునమ్మా, నిజమే. ఏదైనా
దాచుకుంటే కూడా ఉపయోగపడుతుంది సంవత్సరం అంతా అనేదే నేను చెప్తా. ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందంటే నేను దాచుకోను, చెప్పేస్తా. దాన్ని ఫాలో చేస్తే అదేమీ చెడ్డ విషయం కాదు, చెడిపోయేది కాదు, మనకు ఉపయోగపడేది ఫ్యూచర్లో. ఏదైనా ఒక కాయగూర ఏంటి, నాలుగు మంచి మాటలు ఏంటి, డబ్బు విషయం ఏంటి, ఏదైనా జీవితంలో ఉపయోగపడేదే చెప్తా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. ఫస్ట్ మామిడికాయలకి ఫాలో అయ్యావు, చాలా థ్యాంక్స్ అమ్మా. 148 అమ్మా, మిమ్మల్ని చూస్తుంటే మా నాన్నమ్మ గుర్తొస్తుంది, కానీ మా నాన్నమ్మ మాకు లేదు. వీడియోలు పెడుతూ ఉండండి అమ్మ, మీరు ఇలాగే ఎప్పుడూ చల్లగా ఉండాలి. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. అందరూ అమ్మమ్మ, నాన్నమ్మో, అమ్మో, ఇలా చాలామందికి నేను అదే వరుస అవుతున్నాను. ఎందుకంటే నా వయసుకి మీరు చూసే పిల్లలు ఎంత చిన్నవాళ్ళు చూస్తున్నారో నాకు అర్థమవుతుంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. గుజ్జి సంగంట, హాయ్ అమ్మా, ఎలా ఉన్నారు? మీ వంటలు సూపర్, చాలా బాగా వంట చేస్తారు, మాకు చాలా విషయాలు చెబుతారు. థ్యాంక్ యూ అమ్మా, మీరు మీ ఫ్యామిలీ బాగుండాలి. చాలా థ్యాంక్స్ అయ్యా. చాలామంది మీరు మీ ఫ్యామిలీ బాగుండాలమ్మా అంటారు. చాలా చాలా థ్యాంక్స్ అయ్యా. అలాగే మీరు కూడా మీ ఫ్యామిలీతో సంతోషంగా ఉండాలి. ఓకేనయ్యా, థ్యాంక్ యూ. జీవి భాస్కర్, నమస్కారం అమ్మా, ఎలా ఉన్నారమ్మా? వాకాయ పప్పు పచ్చడి చాలా టేస్టీ రెసిపీ అమ్మా, మేము తప్పకుండా ట్రై చేస్తామమ్మా మీ స్టైల్లో. థ్యాంక్ యూ అమ్మా ఫర్ నైస్ రెసిపీ, స్టే సేఫ్ అండ్ హెల్దీ. ఓకే అయ్యా, తప్పకుండా ట్రై చేయండి. వాకాయలు దొరుకుతాయి, ఇప్పుడు కూడా దొరుకుతున్నాయి. తీసుకొచ్చి చక్కగా లోపల గింజ తీసేసి చూపించాను కదా, చక్కగా వండుకుంటే. అన్ని కాయగూరల్లోనూ విటమిన్స్ ఉండేవి కదా, అది కూడా రేర్గా దొరికేవి కదా, తప్పకుండా వండుకోండి ఒక్కసారైనా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు ఇక పప్పుల్లో రకరకాలుగా చేసి వండండి అమ్మా, అలా వండండి, పప్పులు వండండి. వెజిటేరియన్, వెజిటేరియన్ చాలా చేస్తున్నాను, ఈరోజు కూడా మళ్ళీ వెజ్జే చేస్తున్నా. ఏంటంటే గోంగూర అంటే నాకు చాలా ఇష్టం, మీకు రెండు మూడు రకాల గోంగూరలో చూపించేశాను. అయినా ఈరోజు పప్పు వేసి చూపిస్తా, పప్పు గోంగూర. గోంగూర పప్పు చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. గోంగూర పప్పు అయినా అని తీసేయకండి, ఏది ఎంత తెయ్యాలో అలా వేసుకుంటే టేస్ట్గా ఉంటుంది గోంగూర పప్పు. ఓకేనమ్మా, ఈరోజు అది చేస్తా. ఈ లోపల కాస్త గోధుమ పిండి అయిపోయింది, మళ్ళీ కొంచెం గోధుమలు పట్టుకుని తర్వాత పప్పు గోంగూర చేసేసుకుందాం. ఓకే అమ్మా, చూడండి అమ్మా, ఇది మిరియాల ఫుడ్స్ వాళ్ళదే మిక్సర్ గ్రైండర్, తెలుసు కదమ్మా దీని గురించి నేను రోజు చెప్తున్నాను. ఏదైనా సరే పిండి అయిపోవాలంటే 2 మినిట్స్, రవ్వగా చేసుకోవాలంటే 1 మినిట్. మనం 1 మినిట్ పెట్టుకుంటే చాలు, అదే ఆగిపోద్ది. 2 మినిట్స్ పెట్టుకుంటే చాలు, 2 మినిట్స్ అవగానే పౌడర్ అయిపోయి అదే ఆగిపోద్ది. చాలా ఇంటికి చాలా యూస్ఫుల్, ఎన్నోసార్లు చెప్తున్నాను నేను, చాలా యూస్ఫుల్ అయితేనే చెప్తా. దీని ధర కూడా ఎంతో ఎక్కువ ఉంటుంది. మనం సామాన్యంగా మనందరం మిక్సీలు గిక్సీలు కొనుక్కోవాలన్నా కూడా కొనుక్కుండా మిక్సీ కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. అయినా ప్లేస్ కూడా ఎక్కువ ఆక్రమించదు, చూడండి మిక్సీ ఉన్నంత ప్లేస్ కూడా లేదు, ఎక్కడైనా దీన్ని పెట్టేయచ్చు. అలా అన్నమాట, ఒక పిండి కావాలి, బియ్య పిండి షాప్కి వెళ్ళి తెచ్చుకోవాలి ప్యాకెట్. వాళ్ళు ఏం బియ్యం వేస్తారో, పడైపోయిన బియ్యం వేస్తారు, ఏం వేస్తారు, పిండి మాత్రం బాగానే వస్తుంది ఏ బియ్యం వేసినా. అంతెందుకు డౌట్, మన ఇంట్లో బియ్యం మనమే పట్టించుకోవచ్చుగా. పిండి చక్కగా 2 మినిట్స్లో, శనగపప్పు బజ్జీలు వేసుకోవాలన్నా, శనగపప్పు కారపూస పిల్లలకి ఏం చేసి పెట్టాలన్నా 2-2 నిమిషాలు అరకిలో పట్టడానికి. ఓకేనమ్మా, ఏదైనా చాలా యూస్ఫుల్. ఇంట్లో గోధుమలు ఉన్నాయి, ఇప్పుడు ఒక అరకిలో గోధుమలు పడుతున్నా, గోధుమ పిండి ఇప్పటికప్పుడు మనం పట్టుకుని చపాతీలు చేసుకో ఎంత బాగుంటుంది. మనం తెచ్చుకుని ఎంత పెద్ద పెద్ద కంపెనీలు తెచ్చుకున్నా కూడా ఆ తెచ్చుకున్న దానికి మనకి మంద ఫ్రెష్ గోధుమలు చక్కగా చెరుకు పెట్టుకుని మనం వేసుకుంటున్నాం. అందులో ఇంకే పౌడర్లు కలుపుతారో మనకు తెలియదు అసలు, ఏం ఆ రహస్యాలే మనకు తెలియదు. ప్యాకెట్లు తెచ్చుకుంటే దాని లోపల ఉండే రహస్యమే మనకు తెలియదు. ఇది మనం ఎదురుకుండా మనం చేసుకుంటున్నాం కాబట్టి దీన్ని చాలా యూస్ అవుతుంది ఇంటికి. మీరు మాత్రం అశ్రద్ధ చేయకండి, ఏ మాత్రం అవకాశం ఉన్నా ఇది కొనుక్కునే అవకాశం ఉంటే మాత్రం తప్పకుండా కొనుక్కోండి. మీ వారికి చెప్పండి తీసుకుందామని, ఎలాగోలా డబ్బులు కూడా పెట్టుకొని ఏమైనా సరే ఇలాంటిది కొనుక్కోండి, ఒకటి ఇంటికి చాలా యూజ్ అవుద్ది. ఓకేనమ్మా, ఇది మిరియాల ఫుడ్స్ వాళ్ళు తెలుసు కదా, నేను దీని నెంబర్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, 9030313387. ఈ నెంబర్కి ఒక్క ఫోన్ చేయండి మీరు, వాళ్ళు మిమ్మల్ని ఫాలో అవుతారు తప్పకుండా. హోల్ ఇండియా మొత్తం హోమ్ డెలివరీ ఫ్రీ. ఓకేనమ్మా, మీరు తప్పకుండా దీన్ని యూజ్ చేసుకోండి. ఓకేనా, ఇది ఇప్పుడు పడదాం, ఒక అరకిలో ఉన్నాయి చాలే, దీనిలో పట్టేది కూడా అరకిలోనే. ఏది కూడా నోట్లో వేసుకోకుండా ఏం పని చేయమనుకుంటా. చూసారమ్మా, ఇది ఇప్పుడు క్లోజ్ చేయండి ఇట్లా, ఇది మీ పక్కకిట్ట తిప్పండి, ఇది నా సైడ్కి, అది ఇప్పుడు ఇదిగో లైటు 2 మినిట్స్ పెడతాను చూడండి అమ్మా.
టూ మినిట్స్ అయిపోయింది, అది ఆగిపోయింది. చూద్దాం, ఇదిగో చూడమ్మా, ఇది నా సైడ్కి లూజ్ చేసుకోవాలి, ఇది నీ సైడ్కి లూజ్ చేయాలి. ఇదిగో చేశాను కదా, ఇప్పుడు ఇది తీసేద్దాం. ఓకే అమ్మా, అదిగో చూడండి, ఇదిగో చూసారా ఎంత మెత్తగా వచ్చిందో. చాలు, టూ మినిట్స్లో అయిపోయింది. నేను జల్లించేస్తా తర్వాత, ఇదిగో ఇంత అంత వస్తుంది అంతే, ఎక్కువ రాదు. ఒకవేళ ఇంత వచ్చింది అనుకో, ఏ మిక్సీ గిన్నెలు వేసేసి బాగా మెత్తగా చేసేసి ఇలా ఎలా అనేస్తా జల్లిట్టు, అది కూడా పోద్ది, వేస్ట్ అవ్వదు అనమాట. ఓకేనమ్మా, ఇప్పుడు తీసేస్తా, వెళ్ళి వంట చేసుకుందాం. ఇది వచ్చేసారమ్మా, గోంగూర చాలా ఉంది కానీ ఎక్కువైపోద్దిలే, కొంచెం తీస్తా, ఇంత తీస్తా. ఇంత ఎందుకు తీస్తానంటే ఎక్కువగా ఉంటుందిగా పప్పులోకి, ఎందుకు, ఇది కొంచెం పచ్చడి చేసుకుంటా, పచ్చడి అంటే ఇష్టం కదా. ఇదిగో ఈ గోంగూర శుభ్రంగా కడుక్కొస్తా. ఇదిగో నాలుగు పచ్చిమిరపకాయలు, ఇదిగో ఒక ఉల్లిపాయ, ఇదిగో కందిపప్పు. చూడండి, ఒక చిన్న గ్లాసులు పోసా. ఈ గోంగూరలో పెసరపప్పు వేయను, ఇదిగో పచ్చిశనగపప్పు వేయాలి కొంచెం. చూడండి, పచ్చిశనగపప్పు అంతే, ఒక గుప్పుడు పచ్చిశనగపప్పు బాగుంటుంది గోంగూర పులుసుకి. చెప్పాను కదా మా ఇళ్ళ చుట్టూ బ్రాహ్మణులు ఉన్నారని, అస్సలు వాళ్ళు పచ్చిశనగపప్పు గోంగూరతోనే గోంగూర పులుసు, గోంగూర పులుసు అని చెప్పి వండేవాళ్ళు. గోంగూర పులుసు నేను కనుక కావాలి, మేము మెదిపి తాలింపేసేసుకునేవాళ్ళం. అలా వీళ్ళు శనగ బద్దలు అలాగే కనిపించేట్టు, పులుసు ఆకులు కనిపించినట్టు అలా వండేవారు. చాలా టేస్ట్గా ఉండేది, ఇంగువ అనేసి బాగా వండేవాళ్ళు. అందు నాకు ఇష్టం, అందుకని నేను అప్పుడప్పుడు ట్రై చేస్తూనే ఉంటాను వాళ్ళ వంటలో. ఓకేనమ్మా, ఇది ఇప్పుడు ఇవి కడుక్కొస్తాను, ఈ గోంగూర కూడా కడుగుతాను, ఇది వేయించుతాను, రండి. శుభ్రంగా కడిగాను గోంగూర. చూడమ్మా, ఇదిగో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసా. చెప్తానుగమ్మా, ఎప్పుడు పప్పు వండినా నేను వేయించకుండా వండను. అప్పుడు చిన్నప్పుడు మా అమ్మ కందులు వేయించి పప్పు చేసేది, అందుకనే అదే అలవాటు. పప్పు వచ్చినా కూడా కొంచెం వేయించుతా, వేయించేసి విసిరేది తిరగల్లో. మంచి వాసన వచ్చింది చూసారా, చక్కగా వాసన కూడా వచ్చింది. ఇది కడిగి అందులో పోసేస్తాం. అది వాటర్ వేడి మీద ఉందని అది అక్కడ పెట్టానమ్మా, ఈ లోపల బియ్యం కడిగి పెట్టేశా. చూసారా కలర్ మారింది, వేయించాను కదా కలర్ మారింది. ఇక్కడ ఇలా కడుగుతున్నాను కదా, ఇలాగే పోయిట వెంతుకులే అని ఒక గిన్నెలో తీసుకుంటున్నా. అందులో గోంగూర పెట్టేశాను వేరే. చూడమ్మా, ఇదిగో పప్పు పోసేసి నీళ్లు పోస్తా. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసాను కదమ్మా, ఇప్పుడు ఇందులో వేసేయన్నీ వేసేస్తా. ఇదిగో అమ్మ మెంతిపొడి, గోంగూరే కొంచెం ఎక్కువ వేసి ఏం పర్వాలి, గోంగూరకి మెంతిపొడి చాలా శ్రేష్టం, చాలా బాగా పడుతుంది కూడా. మెంతిపొడి వేస్తే గోంగూర బాగా టేస్ట్ వస్తుంది. పచ్చట్లో కూడా వేసుకుంటాం మెంతులు, ఎంత బాగుంటుందో. కారం వేస్తా, పసుపు మెంతిపొడి వేసాను కదా, ఇక కారం చాలు. అది కూడా గోంగూర ఉందని మాత్రమే వేశాను, రెండు స్పూన్లు. పప్పు అయితే అంత వేయం కదా, కారం కనపడకుండా ఇక్కడ ఇలా కప్పండి, లేకపోతే ఒకవేళ వాటర్ వచ్చేసే కుక్కర్ అయితే పైకి వచ్చేస్తుంది అందుకోసం. ఓకే ఓకే పెట్టేసా, ఇది ఇటు పక్కన పెట్టేసా. ఇదిగో దీనికి పొగ వస్తుంది, బియ్యం పెట్టా కదా దీనికి పొగ వస్తుంది, వెయిట్ పెట్టేసా. ఈ పప్పుల డబ్బాలు తీసేస్తా. ఇది పప్పు వేయించింది, ఇది గోంగూర పెట్టింది, ఇది గోంగూర కడిగింది. ఎందుకు ఇవన్నీ వేస్తే కదా, కడిగి పెట్టేస్తా. అంతే, నీట్ సూపర్గా ఉంది. మర్చిపోయి రెండు కుక్కర్లు ఒకేసారి పెట్టా, ఈ రెండింటికి ఒకటే వెయిట్ గుర్తులేదు. అందుగా అన్నం వచ్చేస్తుంది, ఇంకొక సౌండ్ వస్తే చాలు, ఈ లోపల ఉడుకుతూ ఉంటాం. సిమ్లో పెట్టా అందుకని, ఆ వెయిట్ దీనికి పెట్టాలి, గుర్తులేదు వచ్చేసినాయి. సిమ్లో పెట్టేస్తున్నా చాలు, ఒక ఫైవ్ మినిట్స్లో ఈ లోపల ఉడుకుతూ ఉంటుంది. ఇది హైలో పెట్టినా పర్వాలేదు, ఉడుకుతూ ఉంటుంది. అప్పుడు ఈ వెయిట్ దీనికి పెట్టేస్తాం, ఇంకొక కుక్కర్కి ఒక వెయిట్.
చిన్న కుక్కరుడు దానికి ఒక వెయిట్, ఈ రెండింటికి మాత్రం ఒకటే ప్రెస్టేజ్ కదా, ఒకే వెయిట్. మరి అన్నీ పాతవి పోయి ఉంటాయి. ఓకే అమ్మా, చూసారుగా ప్రాసెస్ పెద్దది ఏమీ లేదు. మీకు తెలియని కూరలు కాదు, గోంగూర ఎవరికి తెలియదు, పప్పు గోంగూర ఎవరు వండుకోరు, వండుకుంటారు. కాకపోతే మైండ్ దగ్గర పెట్టుకుని అన్నీ క్లియర్గా వేసుకుంటూ ఆ ఒక్క కూరతోనే అంత అన్నాలు తినొచ్చు. అది నేను చెప్పేది. నా వంట ఏంటంటే నేను ఉండేది ఒక్క కూర, నేను ఒక్క కూరతో తింటున్నాను కదా, టేస్ట్ లేకపోతే మీరు ఎన్ని అనుకున్నా టేస్ట్గా నాకు జీవహత్య లేకపోతే నేను తినను. తింటే నా పట్ట పడదు కూడా, అసలు అవ్వదు. అందుకని నేను తినను, అందుకని అంత టేస్ట్గా వండుకుంటా. అందరూ వండే కూరలే. ఇదిగో చూడండమ్మా, ఎంత గోంగూర వేసినా కూడా పప్పు వేసాం కదా, కొంచెం చింతపండు వేయాలి కొంచెం. ఇది చూడు ఎంత ఉందో, ఒక్క రవ్వ మర్చిపోయింది దాకా. ఇప్పుడు మీకు వివరంగా చెప్తుంటే మళ్ళీ గుర్తొచ్చింది. ఇదిగో ఈ లోపల మగ్గిపోయింది చూడండి, నేను వెయిట్ పెట్టలేదు కానీ మగ్గిపోయింది. అది చూసారా, దిడీలను గుర్తొచ్చేసింది. అంత అంత చింత గోలిక, అంత చింతపండు వేయాలి, టేస్ట్ మారుతుంది. ఈ పులిపే చాలదు, కొంచెం చింతపండు వేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది. అదనమాట, అలా వండుతా. ఇప్పుడు ఆ పచ్చడి కూడా చేసేనా మీకు చూపించినా, చాలాసార్లు చూపించింది వద్దంటారా. ఇప్పుడు నాలుగు పచ్చిమిరాలు వేసే గోంగూర కూడా మేము చేస్తా పనిలో పని. ఇదిగో అమ్మ చూడమ్మ, నాలుగు పచ్చిమిరాలు వేసి కాస్త గోంగూర అట్టి పెట్టా కదా, చేసేద్దాం. ఇప్పుడు ఈ పచ్చిమిరకాయలు దీని మీద పెట్టా. ఇదిగో నూనె చూడండి, నూనె వేస్తున్నా. మిరపకాయలు ఎగుతున్నాయి కదా. ఇదిగో గోంగూర, ఇందాక కొంచెం అట్టి పెట్టాక కొంచెమే, అందుకనే పచ్చిమిరపకాయలు కారం పడుతుందమ్మా, అందుకనే అన్ని పచ్చిమిరకాయలు వేసా. పచ్చిమిరకాయలు మీద మూత పెడతా, కొంచెం నీళ్ళన్నీ వాడిపోతాయి. ఈ లోపల ఇది ఎగిపోతుంది పచ్చిమిరపకాయలు. ఏం లేదు, చిన్న పనేగా. అందుకోసం ఇదిగమ్మా మూడు సౌండ్లు వచ్చినాయి, కాసేపు సిమ్లో పెట్టేస్తా. ఇదిగమ్మా వెల్లుల్లిపాయలు వేసాను చూడండి. ఇదిగో ఇంత చింతపండు వేసే దీంట్లో కూడా, ఎందుకంటే మిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం కదా, అందుకని ఒకరు చింతపండు వేస్తే మళ్ళీ టేస్టే. ఇదిగో జీలకర్ర, ఉప్పు, అంతే. చాలపోతే తర్వాత తీసుకుందాం. ఆరింది కాబట్టి చక్క మిరపకాయల వరకే ఏరుతున్నా. మరి గోంగూర వేస్తే అంటే మెత్తబడిపోద్ది మిరపకాయలు నలిగేటప్పటికి. ఇదిగో అమ్మ మిరపకాయలు నలిగిపోయినాయి, ఇది ఊరికే. ఇదిగో చూసారా ఎంత వచ్చిందో, ఇంతే వచ్చింది. ఇది కూడా ఒక తిప్పు తిప్పుతా, అంతే ఎక్కువ తిప్పను. ఇదిగో చూడండి ఎంతో, ఆ గోంగూర అంత ఎక్కువైనా కూడా పప్పులో ఎక్కువ అవుద్ది. ఇది కొంచెం చేసుకున్నాను అనుకో 2 డేస్ వస్తుంది చక్కగా. ఏముంది, ఆ 4 పచ్చిమిరపకాయలు వేయించానా, ఆ గోగాకులు అందులో పడేసానా శుభ్రంగా. ఇందులో ఉల్లిపాయ కూడా పక్కన కోసి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ఇందులోనే వేసి రుబ్బేసామనుకో 2 రోజులు నిల్వ ఉంటే బాగుంటుంది, ఒక రకంగా అయిపోద్ది. ఇప్పుడు ఉల్లిపాయ పక్కన కోసి పెట్టుకుని, ఉల్లిపాయలు ఇష్టంగా చాలామంది గోంగూర పచ్చట్లో, సరిపోయింది ఉప్పు కూడా సరిపోయింది, అంతే అయిపోయింది ఓ పని. ఇది పప్పు ఆపేసా చాలు. ఓకే అమ్మ అయిపోయింది, ఆ పప్పు కూడా మెదిపేసి తాలింపు వేసేస్తా. ఈ లోపల తాలింపు రెడీ చేసుకుంటా. తాలింపు అంటారు, తిరగమోత అంటారు, ఏదన్నా అంటారు, ఇంకోటి ఏదో కూడా అంటారు. ఇందాక గోంగూర వరకు పెట్టుకున్నాను వెల్లుల్లిపాయలు, ఇప్పుడు పప్పు తిరగమాత కూడా బాగానే పడతాయి. పప్పులో గోంగూర పప్పు కూడా వెల్లుల్లిపాయలు ఎక్కువే పడతాయి. ఒలుసు పెట్టుకునే దాన్ని మళ్ళీ పెట్టుకోవాలి. ఒలుస్తున్నా కూడానమ్మా అయిపోతున్నాయి నా దగ్గర. మొత్తానికి నేను ఎక్కువగానే యూజ్ చేస్తాను కదా వెల్లుల్లిపాయలు, అయిపోతున్నాయి. ఒలుస్తున్నాను, ఆ కూరలకు వాడేస్తున్నా. అందుకని ఇప్పుడు ఒలవడం లేట్ అవుద్ది అని ఇట్టా కొడుతున్నాను అనమాట. మీరు తొందరగా ఉంటే ఇలా కొట్టుకుని తేలిక తేలిగ్గా పెట్టేసేయచ్చు. ఇంకా కుక్కర్ వెయిట్ రావటానికి లేట్ ఉందిగా, అందుకని ఈ లోపల చేసేసుకుంటే హడావిడి లేకుండా. ఇదిగో అమ్మ ఉప్పు, కల్లుప్పే వేసా, దించి కొంచెం నీరు వంచేయాలి, అప్పుడు మెత్తగా నలుగుద్ది. తిప్పేసిన తర్వాత పోస్తా. అది ఆ గోంగూర కూడా వేసా సరిపోయేది, కానీ పప్పులో పచ్చడి చేద్దాం కదా అని చేసా. పప్పులు బద్దలు బద్దలుగా ఉంటాయి చూడమ్మా, శనగపప్పు అస్సలు నలగదు. శనగపప్పు కందిపప్పు అన్నాను నలిగింది, కానీ శనగ బద్దలు అలాగే ఉండాలి పచ్చిమిరపకాయలు. ఇదిగో
ఇప్పుడు చూడండి, ఉబ్బేసా కదా, నీళ్ళు పోసేసి ఇక దీన్ని తిరగమూత వేసినాక సూపర్గా ఉంటుంది. ఇది గోంగూర పులుసు. ఇది నాలుగు ఎండుమిరపకాయలు పెట్టాను. ఇప్పుడు నూనె పోస్తున్నా. ముందు ఇవి వేసానమ్మా, ఇవిగో ఎండుమిరపకాయలు వేసా చూడండి, జీలకర్ర వేసా, ఇదిగో వెల్లుల్లిపాయలు వేసా, ఇదిగో కరివేపాకు వేసా, ఇదిగో చూడమ్మా ఇంగువ, ఇంగువ వేసా, ఆవాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఇంగువ, అంతేనమ్మా కరివేపాకు, ఇంకేం వేయలే. ఇదంతా మంచి సువాసన వచ్చేస్తుంది, ఇప్పుడే వేగుతుంది. వేగే లోపల ఈ సర్దేద్దాం. ఇదిగో చూడండి వెల్లుల్లిపాయలన్నీ వేగిపోయినాయి. ఇక ఆఫ్ చేసేస్తున్నా స్టవ్. ఇదిగో చూడండి అది మూత పెట్టేశా. ఇదిగో ఇప్పుడు చూడండి, చూసారా చక్కగా ఎంత బాగా వచ్చిందో. ఇక చూస్తుంటేనే మనకి నోరు ఊరిపోవట్లా, అది అనమాట. తర్వాత ఉతుక్కోవచ్చు మసిగుడ్లు. ప్రస్తుతానికి అవ్వగానే ఇలా గుంజేసి తారేయండి, రెండు రోజులు ఇట్లా వాడుకోవచ్చు జిగురు లేకపోతే. ఈ ఎంటలన్నీ కడిగేసాయి మనకి, అవసరంగా కడిగే కాదు, అయిన తగ్గుద్రి పొద్దున. ఇప్పుడు భోంచేసేద్దాం. ఇంతలా కుక్కర్ ఎందుకు దిమ్మరిస్తా? ఆహా కరెక్ట్గానే వచ్చింది, చాలదేమో అనుకున్నా, సరిపోయింది, మర్చిపోయా. పొద్దునుంచి టిఫిన్ కూడా తినలేదమ్మా. నేను టిఫిన్ రోజు పెద్ద అలవాటు లేదు నాకు, తినను. భోంచేసే ముందే వేసుకుంటా, ఈ వంటలో పడి మర్చిపోయా. భోంచేసే ముందే రెండు ట్యాబ్లెట్లు వేసుకుంటా, తర్వాత మళ్ళీ మొదలు. చాలా ట్యాబ్లెట్లు ఉంటాయి. వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఆగితే అప్పుడు తినాలి. ఇందాక వేసేసుకుంటే పని చేసేటప్పుడు సరిపోయేది టైం. అదిగో చూడనమ్మా పప్పు, అంతే సూపర్. ఇప్పుడు పప్పు పెట్టేసుకున్నా కదా, ఉండనండి, కొంచెం కొంచెం అన్నంతో పచ్చడితో తింటా. పచ్చడి అంటే ఇష్టం కదా, నాకే కాదులే ఎవరికైనా గోంగూర పచ్చడి అంటే ఇష్టమే. చూడండి చక్క పచ్చిమిరపకాయలు వేసి ఎడ చేశాను. ముందు కొంచెం తిని చూసి బాగా కారం అనుకుంటే నెయ్యి వేసుకుంటా. కారంగానే ఉంది, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నా కదా. సూపర్గా ఉంది. పచ్చిమిరపకాయలు వేసి గోంగూర పచ్చట్లో వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఉప్పు, అంతే ఇంకేమీ లేదు కదా. కొంచెం నేర్చుకు వేసుకుంటే సూపర్గా ఉంది. గురు శుక్రశని 3 రోజులు వెజ్జే కదా, క్లియర్గా వెజ్జే, సూపర్గా ఉంది పచ్చడి. చూసారా గోంగూరతో ఉన్న 2 వెరైటీలు చేసుకుంటే సూపర్గా తినే చాలు. అదే కూరలు, అసలు గోంగూర బలం కూడానమ్మా, ఐరన్ ఫుడ్ అంట కదా ఇది, గోంగూరలో ఐరన్ ఉంటుందంట. ఆంధ్ర గోంగూరని ఊరికే అనరు, అమోఘం. ఇదిగో చూడండి మిరపకాయ సూపర్గా ఉంది. నిజంగానే నా చిన్ననాటి ఆ బ్రాహ్మణ ఇల్లు గుర్తొచ్చినాయి నాకు. ఇలాగే వాళ్ళు కూడా ఎంగువలు వేసేసి వండుతారు కదా, చాలా బాగుంది. ఏదైనా ముఖ్యంగా నేను తడీ పొడిగా తిన్ను, మీరు గమనిస్తున్నారనుకుంటా, చాలా ఎక్కువగా కలుపుకుంటా. అన్నం ఎంత ఉందో ఇంచుమించు పప్పు కూడా అంత వేసేసుకున్నా, చూశారు మీరు. అలాగే తినాలి. చాలామంది నా చిన్నప్పుడు తెలుసు, ఇంత అన్నం పెట్టుకుని ఇంత ఇంత కూర పక్కన పెట్టుకుని చాలా తడి పొడిగా తింటారు. చిన్నప్పటి నుంచి నాకు అలవాట్లేదు, మమ్మకు అలవాట్లేదు. మమ్మ కూడా ఎక్కువ ఎక్కువ కూర తినేది, అన్నం తక్కువ తినేది. ఇగో చూసారా ఈ అన్నం ఉంది కదా, ఇంత కూర ఉంది చూడండి, తినేస్తా. మళ్ళీ అన్నాలు అంతా పెట్టుకొని ఎప్పుడు 2 గరిటలు పెట్టేసుకుంటే అంతే, అది తినేసి అక్కడ కూర్చుని మాట్లాడుకుందాం. స్వప్న అంట 5795, నమస్కారం అమ్మా, మీ రెసిపీస్ అన్నీ చాలా బాగుంటాయి. నేను మెంతి పిండి వేయడం స్టార్ట్ చేశాను. మంచిది, ఆరోగ్యానికి మంచిది, టేస్ట్కి టేస్ట్. చాలా థ్యాంక్స్ అమ్మా. నిన్న కూడా మెంతి పొడి ఎలా వెక్కొట్టాలమ్మా, వేయించాలా పచ్చి అని అడిగారు. వేయించే పొడి చేసుకోవాలమ్మా. ఓకేనా, షాలిని కట్కమ్మ ఏదో 5222. వావ్ సేమ్ మీలాగే నిన్ననే చేశానమ్మా, చాలా బాగుంది. ఓకే ఓకే, ఆల్రెడీ నా వీడియో వచ్చేటప్పటికే చేసేసావా? వాక్కాయ పప్పు వచ్చినాక చేసావా? ఓకే. పరిమళ హెచ్ అనుకుంటా 9236. సూపర్ మా, చాలా బాగుంది, ఎమ్మీ ఎమ్మీ ఫుడ్, ఎక్సలెంట్ రెసిపీ. ఓకే అమ్మా, వెజిటేరియన్ వాళ్ళకి చూసారా ఇది ఎంత ఎక్సలెంట్గా ఉందనిపిస్తుందో. అందుకే మీకోసం నాన్ వెజ్ ఒక 4 చేస్తుంటే మీ 6 చేస్తున్నా, వెజ్ మీరు గమనించండి. కొంతమంది చేయట్లేదమ్మా అంటారు. ఈరోజు చాలా విషయాలు మాట్లాడుకున్నాం,
పప్పు పచ్చడి అవి కూడా చేసేసాను, ఎక్కువగానే మాట్లాడుకున్నాం. అదనమ్మా మళ్ళా మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు ఇంకొకటి అమ్మ అమ్మ చెప్పట్లేదు అనుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీరందరూ, చేసుకున్న వాళ్ళే, చేసుకున్న వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి మీరు చెప్పండి, రిక్వెస్ట్ చేసి చెప్పండి మీ అమ్మ కోసం. మీ అమ్మ మా నాన్నమ్మ మా అమ్మమ్మ లాగా ఉంటున్నారు కదా, మరి మన ఇంట్లో వాళ్ళ కోసం మనం చెప్పుకోవాలి కదా, నేను చెప్పినట్టే మీరు కూడా చెప్పండి. ఓకేనమ్మా, మళ్ళా ఇంకో రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ దుర్గ యూట్యూబ్ ఛానల్.